కడప జిల్లా పోర్మామిల్ల పట్టణం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓ రామకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పొట్టుపోగు గురవయ్య అనే వ్యక్తి భూమి ఆన్లైన్ కోసం వీఆర్ఓ రామకృష్ణారెడ్డిని సంప్రదించాడు. వీఆర్ఓ రామకృష్ణారెడ్డి 90,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు. ఆయన ఒక సంబంధించిన 1.9 సెంటు వాళ్ళ తాత పేరుతో ఉన్నది. దాన్ని మ్యూటేషన్ కోసం వాళ్ళ ఈయన పేరుతో చేంజ్ చేసుకోవడం కోసం గత 3 నెలలుగా ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ నిన్న ఈయన కన్సల్ట్ తహసీల్దార్ గారికి కంప్లైంట్ ఇచ్చి ట్రై చేసినప్పుడు దానికి విఆర్ఓ ఎస్ రామకృష్ణారెడ్డి గారికి ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాన్ని చేయడానికి గాను ఆయన దాదాపు 1 లక్ష రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 90,000 రూపాయలు ఈరోజు డిమాండ్ చేస్తే ఇచ్చి పట్టుకునేటప్పుడు మమ్మల్ని మేము రెడ్ హ్యాండెడ్గా అతన్ని క్యాష్ కాసి పట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అక్కడ ఆయన ఆఫీస్ ఏదైతే ఆయన ఇల్లు అంటున్నారో ఆ ఆఫీస్లో కొన్ని ఈ ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ కూడా సీజ్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంకా తదుపరి విచారణ జరుగుతూ ఉంది. ఇది ఇంకా కర్నూలు ఏపీ ఏసీబీ కోర్టుకి ఆయన్ని మధ్య జ్యుడిషియల్ కస్టడీ కోసం పంపడం జరుగుతుంది. సార్, ఇప్పుడు అతను ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారా? అవునండి. ఏమైనా ఫైల్స్ కొన్ని ఫైల్స్ ఉన్నాయండి, ఆఫీస్ ఫైల్స్. అవి తీసుకురా, ఆయనకి ఏదైతే అలాట్ చేయబడ్డాయో ఆయన అక్కడ పెట్టుకున్నారో ఆ ఫైల్స్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అది జరుగుతుందండి, విచారణ జరుగుతుంది. సార్, ఇప్పుడు ఆఫీసులో తనిఖీలు నిర్వహించేది అతని విఆర్ఓకి సంబంధించిందా, లేకపోతే మొత్తం టోటల్గా వ్యవస్థ మీదే తనిఖీలు నిర్వహిస్తున్నారు? విఆర్ ఇప్పుడు ఏదైతే ట్రాప్ కేసు జరిగిందో ఆ కేసు విచారణ నిమిత్తం తనిఖీ చేస్తుంది. ఆ ఫైల్కి సంబంధించిన ఆఫీస్ సంబంధంగా ఏమి చేయడం లేదా? ఇంక్లూడింగ్ అవి కూడా ఉంటాయి. ఓకే సార్. మరో వ్యక్తి కూడా ఎవరు ఇన్వాల్వ్ అయినాడు సార్ ఆఫీస్? ఇక్కడ కంప్లైంట్ స్పెసిఫిక్ కంప్లైంట్ మేరకు రావడం జరిగిందండి.